రాధికా మంగుడి గారు ఆసు. నేను చెప్పబోతున్న సందర్భం, అమ్మా అపర్ణ గారు, మీరు ఒక శీతాకాలం ఉదయం హిమాలయాల్లో కూర్చొని ఉన్నారు, సూర్యోదయం వేళ. అయితే మీరు తూర్పు తిరిగి సూర్యుడిని చూడట్లేదు, పడమర వైపు తిరిగి తొలికిరణం ఎప్పుడు వెండి కొండ మీద పడుతుందా అని ఎదురు చూస్తున్నారు. తొలికిరణం పడగానే మీ అనుభూతి, మీకు నచ్చిన వృత్తం. ఆసు, ఆసుకు వర్ణనాంశాన్ని ఇచ్చేసారమ్మా మీరు చక్కగాను సందర్భంతో సహితంగా. అవధాని గారు, అమ్మా మళ్ళీ చీటీతో వచ్చేస్తున్నాను. ఆ మూడవ అక్షరం జే, జే జేలులో జే. పరమ శివుని మహిత పాదాల కొలువుండి తొలి మయూఖపు, తొలి మయూఖపు బంగారు వెలుగు కనగా, బంగారు వెలుగు కనుచు. పరమ శివుని మహిత పాదాల కొలువుండి తొలి మయూఖ తతుల వెలుగు గనుచు, తొలి మయూఖ తతుల వెలుగు గనుచు. తొలి మయూఖ తతులు తతుల వెలుగు గనుచు. సతికి పార్వతి, సతికి పార్వతికిని, సతికి పార్వతికిని సద్భక్తి వెలయగా, సతికి పార్వతికిని సద్భక్తి వెలయగా, సతికి పార్వతికిని సద్భక్తి వెలయగా పలుకులమర స్వచ్ఛ పాదములను, సతికి పార్వతికిని సద్భక్తి వెలయగా పలుకులమర స్వచ్ఛ పాదములను. అవధానిని గారు, అమ్మా చెప్పండి. పార్వతి అన్నారు కదా, విషం మింగితే పార్వతి మింగుమనింది, అప్పుడు కూడా ఆ కాలంలో కూడా అలాంటి భార్యలు ఉన్నారా? ఆ కాలంలో కూడా అలాంటి భార్యలు ఉన్నారా అంటే మరి ఈ కాలంలో ఉన్నారని నువ్వు పరోక్షంగా ఒప్పుకుంటున్నట్టు, మన జాతిని మనమే అలా మాట్లాడుకోకూడదు. మృంగిడిది గరళమనియు మృంగిడు వాడు విభుండని మేలని ప్రజకు, మృంగిడు వాడు విభుడని ప్రజకు మేరగు ప్రజకు మృంగుమని సర్వ మంగళ మంగళ సూత్రమునంత మది నమ్మినతో. అమ్మా అమరవాది మృణాల్ని, అలాంటి భార్యలు ఆ కాలంలో కూడా ఉన్నారా అని అడుగుతున్నారు కదా. అలాంటి భార్యలు ఆ కాలంలో మాత్రమే ఉన్నారు. ప్రజల హితం కొరకు భర్త ప్రాణాలనైనా సరే పణంగా పెట్టి పిల్లల్ని కాపాడుకోవాలనే ఆలోచనతో ఉన్న భార్యలు ఆ కాలంలోనే ఉన్నారు, ఈ కాలంలో లేదు. వారి ప్రాణాలు త్యాగం చేయరు కానీ అవసరం ఏమో మరి గురువు గారు, అంతవరకు నాకు తెలియదు కానీ వారి శిరోజాలకు బదులు భర్త శిరోజాలను ఇచ్చినటువంటి శివమణులను మాత్రం చూశారు. ఆ కాలంలో ప్రత్యక్షంగా ఉన్నారు, ఈ కాలంలో పరోక్షంగా ఉన్నారు. పాపం వీరలక్ష్మి గారు నేను ఏదో ఒప్పేసుకుంటారండి.